రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు విజయవాడ, కాకినాడ ప్రాంతాలు వరదలు వచ్చి ప్రజలకు జీవనం అతలాకుతలమై కనీసం తినటానికి తిండి లేక, ఉండటానికి గోడు లేక, అనారోగ్య పాలైతే సరైన వైద్య సదుపాయాలు లేక అల్లాడుతున్న ప్రజానీకానికి రాష్ట్ర వ్యాప్తంగా విరాళాలు, చందాల రూపంలో డబ్బులు, ఆహార పదార్థాలు సేకరించి వరద బాధితులను ఆదుకోవటానికి ప్రభుత్వంతో పాటు అనేక స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చాయి. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు కర్నూలు జిల్లా కోసిగి మండలంలో పనిచేసే ఆర్ఎంపి వైద్యులు మానవ సేవయే మాధవ సేవ అని భావించి వరద బాధితులకు అండగా నిలబడటానికి ముందుకొచ్చారు. మండల ఆర్ఎంపి వైద్యుల అసోసియేషన్ ఆధ్వర్యంలో వైద్యులు లక్ష్మణ, గోపాల్, చిన్న లక్ష్మణ, సూరి, లక్ష్మీనారాయణలు తమ సహచర వైద్యులతో విరాళాల రూపంలో స్వీకరించిన 40,000 రూపాయలను మండలం తెలుగుదేశం పార్టీ నాయకులకు అందించారు. ఆర్ఎంపి అసోసియేషన్ తరఫున వరద బాధితుల సహాయార్థం మాకు మానవ దృక్పథంతో మాకు వచ్చిన సహాయం ఇవ్వడం జరిగింది. సంభవించినటువంటి వరదలు వరదలు వచ్చినాయి కాబట్టి వాళ్ళ కోసం మేము ఆర్ఎంపి అసోసియేషన్ తరఫున మాకు తోచినటువంటి సాయం అందిస్తున్నాము. ఇంకోటి ఈ వరదల కోసము రాజకీయ నాయకులు అయితేనేమి, విద్యావంతులు అయితేనేమి, వర్తకులు అయితేనేమి, ఇంకా రైతులు అయితేనేమి, మిగతా వ్యాపారస్తులు అయితేనేమి, చాలామంది ప్రజల కోసము, విజయవాడలో సంబంధించినటువంటి వరదల కోసము చాలామంది ఎన్నో రకాలుగా సహాయం చేస్తున్నారు. వాళ్ళ మాదిరిగానే మన ఆర్ఎంపి అసోసియేషన్ తరఫున కోసిమలు ఉండబెట్టి ఆర్ఎంపి డాక్టర్లు అందరూ కలిసి మాకు వచ్చినంత సహాయము 40,000 రూపాయలు సహాయం చేస్తున్నాము మా యూనియన్ తరఫున. కాబట్టి మా మాదిరిగానే ఇంకా ఎవరైనా కానీ ముందుకొచ్చి వరద బాధితులకి సహాయం చేయవలసిందిగా మా ఆర్ఎంపి అసోసియేషన్ తరఫున కర్నూలు జిల్లా కోసిగి మండలము ఆర్ఎంపి అసోసియేషన్ తరఫున ప్రార్థిస్తున్నాము.